బి గోపాల్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. డైరెక్టర్ గారు బి గోపాల్ గారిని రావాల్సింది. దల రవి గారు, మిట్టపల్లి సురేంద్ర గారు, రేలంగి నరసింహారావు గారు, సెంథిల్ కుమార్ గారు, డిఓపి గారు చేయడం జరిగింది. వాళ్ళు ఆయన షూటింగ్లో యుఎస్ఏలో ఉన్నాడు చిరంజీవి. ప్రస్తుతం వేసుకోవడం జరిగింది. ఇంకొక ఇద్దరిని కూడా వేస్తూ ఉన్నాను, త్వరలో అది కూడా అనౌన్స్ చేస్తాము. ఇప్పుడు చేయబోతున్నాము ఆగస్ట్ 12న ఈ అవార్డ్స్ చేస్తున్నాము. ఇప్పుడు ఎంట్రీస్ కూడా వస్తూ ఉన్నాయి. చాలా సినిమాలు ఆల్రెడీ ఎంట్రీస్ వచ్చినాయి. ఇంకా 1 మంత్ టైం పెట్టి ఈరోజు అనౌన్స్ చేస్తూ ఉన్నాము. 1 మంత్లో వచ్చిన సినిమాలన్నీ స్క్రీనింగ్ అయిన తర్వాత కమిటీ డిసైడ్ చేసిన సినిమాలకే మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. వాటిని ఎన్ని కేటగిరీలు అనేది కూడా ఇప్పుడు నేను చెప్తాను, ఏ కేటగిరీలో ఇస్తున్నాం అనేది కూడా అనుకున్నాము. ఫస్ట్ అంటే గోల్డ్ నంది ఇవ్వాలి, సిల్వర్ నంది ఇవ్వాలి, బ్రోంజ్ నంది, కాపర్ నంది ఈ అవార్డ్స్ ఇవ్వాలనుకున్నాము. వీటిని ఈ అవార్డ్స్ 7 అవార్డ్స్గా ఇస్తున్నాము. బెస్ట్ ఫీచర్ ఫిలిం, బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ విలన్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ డిఓపి, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ డాన్స్ మాస్టర్, బెస్ట్ రైటర్ ఈ కేటగిరీస్కి చేయాలనేది మా ఉద్దేశం. తర్వాత స్పెషల్ అవార్డ్స్ కూడా ఇవ్వాలని అనుకున్నాం. అందులో ఎన్టీ రామారావు స్మారక అవార్డు, ఏఎన్ఆర్ స్మారక అవార్డు, సూపర్ స్టార్ కృష్ణ స్మారక అవార్డు, రెబల్ స్టార్ కృష్ణంరాజు స్మారక అవార్డు, అల్లు రామలింగయ్య స్మారక అవార్డు, అలాగే దాసరి నారాయణరావు స్మారక అవార్డు ఇవ్వాలని అనుకున్నాము. అలాగే కాంతారావు స్మారక అవార్డు కూడా ఇవ్వాలని అనుకున్నాము. వీటిని కమిటీ వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఆ కమిటీ చేసిన దాని ప్రకారంగా మనము ఇవ్వాలని అనుకున్నాము. అలాగే బెస్ట్ న్యూ డైరెక్టర్, బెస్ట్ డబ్ల్యూ యాక్టర్ అండ్ మేల్ అండ్ ఫిమేల్, అలాగే బెస్ట్ విలన్, అలాగే బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, కొత్తగా నిర్మించిన కొత్త సినిమాల వాళ్ళకు కూడా ఇవ్వాలని అనుకున్నాము. అలాగే ఇందులో టీవీ యాంకర్స్ అంటే ఎంటర్టైన్మెంట్ అండ్ టీవీ ఛానల్స్లో ఉన్న యాంకర్స్ కూడా ఇవ్వాలని అనుకున్నాము. అలాగే ఫిలిం జర్నలిస్ట్లకు కూడా ఇవ్వాలని అనుకున్నాము. ఇది కూడా కమిటీలో డిసైడ్ చేసి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు అప్లికేషన్ ఇలా ఉంటుంది. దీనిపైన కూడా ఇది నెక్స్ట్ మంత్ 15th వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏ సినిమా అయినా అప్లై చేసుకుంటే దాన్ని కమిటీలో, జ్యూరీ కమిటీలో స్క్రీనింగ్ తర్వాత డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇది మనకు నంది అవార్డ్స్ టీఎఫ్సిసి అనే వెబ్సైట్ల నుంచి కూడా డౌన్లోడ్ చేసుకొని అప్లై చేయొచ్చు. దాన్ని అప్లై చేసిన దాని తర్వాత డిసైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు సో తెలుగు